Hi friends, welcome to Ramas Hot Plate. Nenu mee Rama. Ee roju recipe snack recipe crispy and crunchy ga unde snack recipe pallilu shenga pindu rendu kalpukoni kuda chesukoni ee snack recipe process chuddam. Idi ento tasty ga chesukochu mari late cheyakunda deeni yokka tayari vidhanam chuddam. Indukosam oka bowl teeskoni andulo oka cup pallilu posukondi. 2 tablespoons shenga pindu vesukondi. Alage 2 tablespoons corn flour vesukondi. 1 టేబుల్ స్పూన్ కారపొడి చిటికెడంత పసుపు వేసుకోండి అలాగే కొంచెం గరం మసాలా చిటికెడంత చాట్ మసాలా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి ముందే వాటర్ పోయకండి ఇవన్నీ కలిసిన తర్వాత వాటర్ ని పోసుకొని కలుపుకోవాలి వాటర్ కూడా ఎక్కువగా పోయొద్దు లైట్ గా ఇలా చల్లుకుంటూ కలుపుకోవాలి పిండిని బజ్జిల పిండిలా కాకుండా మనం వేసిన కార్న్ ఫ్లోర్ శనగపిండి రెండు కూడా జస్ట్ పల్లీలకు పడితే సరిపోతుంది అప్పుడే క్రిస్పీ క్రంచీగా చాలా టేస్టీగా వస్తాయి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కొంచెం చల్లుకుంటూ కలుపుకోండి ఎక్కువగా పోయకండి పిండి అనేది పల్లీలకు అస్సలు పట్టదు ఈ విధంగా కొంచెం కొంచెం చల్లుకుంటూ వీడియోలో చూపించినట్లుగా ఉండాలి ఇప్పుడు డీప్ ఫ్రీకి సరిపడినంత నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత పల్లీలన్నింటినీ కూడా వేసుకోండి చూడండి నూనె బాగా వేడెక్కింది ఈ విధంగా అన్నిటిని కూడా వేసుకోండి నూనె బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒకేసారి మాడిపోతాయి లోపల అస్సలు ఉడకదు సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి సిమ్ లో పెట్టుకుంటే ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి ఈ విధంగా అన్నిటిని కూడా వేసుకోండి ఒకదానికొకటి అతుక్కున్నా కానీ ఇవి డీప్ ఫ్రై చేసిన తర్వాత విడిపోతాయి సో మీ కడాయిలో ఎన్ని పడతాయో అన్నిటిని కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల తర్వాత వీటిని ఈ విధంగా కలుపుకోండి ఇవి క్రిస్పీగా అయ్యాయని ఎలా తెలుస్తుందంటే మనకు గరిట ఉంటుంది కదా సో దాంతో టచ్ చేస్తే మనకి సౌండ్ వస్తుంది సో అప్పుడు డీప్ ఫ్రై అయ్యాయని తెలిసిపోతుంది ఈ విధంగా రెడీ అయిపోయాయి వీటిని టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోండి సో మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కూడా చేసుకోండి స్వీట్ షాప్లో దొరికే హల్దీరామ్ స్టైల్లో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి